చెప్పారో మీరు చూశారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేదు. 28వ తారీఖునే 3వ తారీఖు పింఛన్లు ఇవ్వాలని సర్కులర్ ఇష్యూ చేశారు, డబ్బులు లేక. అయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వం 29వ తారీఖున ఎన్నికల నిధుల్లో వాలంటీర్స్ ఇన్వాల్వ్ కావద్దని చెప్పింది, కాబట్టి వాలంటీర్స్ ఇవ్వలేకపోతున్నారని చెప్పి పదే పదే తిప్పించారు వెళ్ళి వృద్ధుల్ని. డబ్బులు లేవని తెలుసు. మొదటి తారీఖే తీసుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు నడిపించుకొచ్చారు. విపరీతమైన ఎండలు, వడగాల్పులు, అందులో కూడా తిప్పించి కడాల కుట్రలు కుతంత్రాలు చేసి 33 మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది నేను చెప్పిన ఇది కాదు, వాళ్ళిచ్చిన ఫిగర్. ఇది మంత్రులు ముఖ్యమంత్రి చెప్పింది 33 మంది చనిపోయారన్నారు. ఈ 33 కూడా ప్రభుత్వ హత్యలివి. మీరు డెలివరేట్గా ముసలవాళ్ళు చంపేశారు. ఆ ఉసురు ఊరికే పోదు మీ మీద. అంత దుర్మార్గంగా చేసి 33 మందిని చంపేసి తర్వాత నేను చాలాసార్లు ఆఫీసర్లకి, చీఫ్ సెక్రటరీకి వీళ్ళందరినీ డిమాండ్ చేశాం, మీరు చేసేది కరెక్ట్ కాదు, ఇది మంచి పద్ధతి కాదు అని ఆ రోజు డిమాండ్ చేశాం. కానీ చీఫ్ సెక్రటరీ ఏం పట్టించుకోలేదు. అంటే ఈయన మోచేతిలో నీళ్లు తాగే ఈ అధికార యంత్రాంగం ఆయన కుట్రలు కుతంత్రాలు చేస్తే, ఆ కుట్రలు కుతంత్రాలు అమలు చేసి ఆయన చేసిన ప్రభుత్వ హత్యల్లో వీళ్ళు కూడా భాగస్వాములు అయ్యే పరిస్థితికి వచ్చారు. ఇది క్షమించరాని నేరం. ఒకసారి ఎన్నికలు అనౌన్స్ చేసిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం అనేది ఎన్నికల కమిషన్ కింద పనిచేస్తుంది. ఆల్ పార్టీస్ కూడా ఈక్వల్ ఫుట్టింగ్ ఉండాలి. ఈరోజు ముఖ్యమంత్రి ఆఫీసు కూడా ఎన్నికల్లో పనిచేసుకున్నప్పుడు మాతో సమానంగానే ఉండాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా సమానంగానే ఉంటాయి, సమాన అవకాశాలు ఉంటాయి. అలాంటి సమాన అవకాశాలు ఉండే సమయంలో కుట్రదీయడం చాలా దుర్మార్గం. మళ్ళీ అదే కుట్రలకు తెరలేపారు. ఈరోజు మీరు చూస్తే మేము డిమాండ్ చేసింది చాలా క్లియర్గా, ఇంటి దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయండి, ఇది సాధ్యం, మీకు ఆఫీసర్స్ ఉన్నారు, సచివాలయం ఉంది, యంత్రాంగం ఉంది, ఇది పెద్ద కష్టమైన పని కాదు అని చాలా స్పష్టంగా చెప్తే మళ్ళీ ఈ ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, పిఎంఓలో ఉండే ముఖ్య పైరవీ కార్డు, పెద్ద పైరవీ కార్డు ఇతను, ధనంజయ రెడ్డి, ఇదే పని. ఒక మిడిల్ మ్యాన్ బ్రోకరేజ్ చేస్తూ ఉంటాడు ఆయన. ఇంకో పక్క సెర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డి, వీళ్ళు కలిసి మళ్ళీ అదే కుట్రకు తెరలేపారు. ఈరోజు మా డిమాండ్ చాలా స్పష్టంగా, చాలాసార్లు వెళ్ళాం, ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం, సిఎస్ ఇచ్చాం, చీఫ్ సెక్రటరీకి ఇచ్చాం, గవర్నర్కి ఇచ్చాం, ఎన్డీఏ పార్ట్నర్స్ అన్ని కూడా అందరం కలిసి ఇంటి దగ్గరనే డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఇది సాధ్యం, దీనికి అనుకూలమైన స్టాఫ్ ఉన్నారు అని చాలా స్పష్టంగా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. ఇచ్చినప్పటికీ ఈరోజు మీరు చూస్తే ఎన్నికల కమిషన్ ఒకటి చెప్పారు, ఇది పెద్ద కష్టం కాదు, మీరు ఏ విధంగా అయినా సరే దీన్ని అమలు చేయమని వాళ్ళు పంపించారు, ఆమోదయోగ్యంగా అమలు చేయమని పంపించారు. అమలు చేయమని పంపేసి ఆదేశాలు ఇస్తే పోయినసారి జరిగిన సంఘటన పునరావృతం కాకుండా కూడా చూడమన్నారు. ఈ 33 ఏవైతే హత్యలు జరిగాయో అలాంటి జరగనీయకుండా చూడండి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేయమని చెప్పి చెప్పారు. చెప్పిన తర్వాత ఈరోజు చూస్తే మళ్ళీ ఒక విషయంలో మీరు చూసుకున్నప్పుడు వీళ్ళందరికీ 26 వేల మంది స్టాఫ్ ఉన్నారు, 15 వేల మంది పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు, 5 వేల మంది వెలుగు సిబ్బంది ఉన్నారు, 5 వేల మంది వ్యవసాయ సిబ్బంది ఉన్నారు, 3 వేల మంది హార్టికల్చర్ సిబ్బంది ఉన్నారు. వీళ్ళందరూ గ్రామ స్థాయిలో ఉన్నారు. అంటే మొత్తం కలిసి వీళ్ళంతా ఒక్కొక్క వ్యక్తి ఇవ్వాల్సిన 45 పెన్షన్లు. ఆ ఊర్లో ఉండే వ్యక్తి ఆ ఊరిలో ఉండే వ్యక్తి ఆ ఊరి వీధులు కానీ
ఎవరెక్కున్నారో అన్నీ తెలుసు వీళ్ళకు. లేకపోతే వీళ్ళు ఎందుకు పంచాయతీ సెక్రటరీ? పంచాయతీ లెవెల్లో సెక్రటరీ దేనికి దీనికి? అంటే వాళ్ళకందరికీ వాళ్ళందరూ తెలుసు. తెలిసినప్పుడు ఒక్కొక్కరు 45 ఇవ్వాలి. రెండోది, వీళ్ళు పోయినప్పుడు ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు, ఐరిష్ తీసుకుంటారు, ఎవరిజ్ వేర్ బ్యాండ్ పెట్టింది, పంచాయతీ ఆఫీసుల్లో ఇచ్చేది ఇంటి దగ్గర ఇస్తారు. దానికి వీళ్ళకి ఇబ్బంది ఏంటి అంటే అది చేయకుండా ఈరోజు మీరు చూసి మొండికేశారు. ఎన్నికల కమిషన్ చెప్పినా వినకుండా మొండికేసి మళ్ళీ ఈరోజు మీరు చూసి కుంటి సాకులు చెప్పి ఇది వాడికి పోలేము అంటే వాడికి దారి తెలియదు. ఊర్లో ఉండేవాడికి దారి తెలియదు, ఇల్లు తెలియదు. ఇల్లు తెలియకుండా వీడు ఉద్యోగం చేస్తున్నారు. అంటే ఎలాంటి కుట్రలు చేస్తున్నారు మీరు చూస్తే, అలాంటి కుట్రలు చేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా బ్యాంకులో వేస్తామని అన్నారు. నేను అడుగుతున్నా, లాస్ట్ టైం మీరు ఏం చెప్పారు? మా దగ్గర బ్యాంక్ అకౌంట్స్ లేవని చెప్పారు. పోయిన నెలలో లేని అకౌంట్లు ఇప్పుడు ఎట్టు వచ్చాయి? యు ఆన్సర్ దిస్. అంటే మీ కుట్రలు ఏం చేసినా ప్రజలు నమ్ముతారని, లేకుంటే మేము కూడా ఒప్పుకుంటామని. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈరోజు మీరు చూస్తే, వాళ్ళు చెప్పినట్లు చూస్తే, ఆధార్ లింక్ అయిన ఉన్న లబ్ధిదారులందరికీ బ్యాంకులో వేస్తాం, మిగిలిన వాళ్ళందరికీ ఇంటికి పోయి ఇస్తాం అంటున్నారు. మొత్తం 45,49,000 మంది పెన్షనర్స్ ఉన్నారు. దీంట్లో 45,92,000 మందికి లింకులు దొరికాయి, వీళ్ళకి అకౌంట్లు దొరికాయి. అంటే 75% వాళ్ళకి నేరుగా బ్యాంకులు వేస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ ఎవరైతే వికలాంగులు, లింకులు లేని వాళ్ళు, పోలేని వాళ్ళు, అనారోగ్యంగా ఉండేవాళ్ళు, వాళ్ళు 16,57,000 మంది ఉన్నారన్నారు. ఎవరు పోలేరు? మీ దగ్గర లింక్ అడ్రస్ ఉందా? వెరిఫై చేశారా మీరు? ఎప్పుడు వెరిఫై చేశారు? రాత్రి చేశారా? మీరు 45,49,000 మంది ఎవరు వికలాంగులు, ఎవరు ఆరోగ్యంగా బాగలేరు, ఎవరు నడవలేరు అని మీకు తెలిస్తే, అంటే పోయి వెరిఫై చేసిన వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఇంటి తెరిపి. నేను అడుగుతున్నాను, నీకు 75% అకౌంట్లు ఉన్నాయంటున్నారు, 25% అకౌంట్ లేవంటున్నారు. పోయినసారి మా దగ్గర అకౌంట్లు లేవన్నారు. ఇప్పుడేమంటున్నారు మళ్ళీ ఈ యొక్క 25,00,000 కూడా దీంట్లో అనారోగ్యంతో ఉన్నారంటున్నారు. అనారోగ్యంతో ఉన్నారని నీకెక్కడ తెలిసింది? ఎప్పుడు చెక్ చేసావు నువ్వు? దాన్ని బట్టి ఆలోచించుకుంటే బోగస్ ఇన్ఫర్మేషన్తో వీళ్ళు కాలయాపన చేస్తున్నారు. ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు, ఇది వాస్తవానికి దూరం. ఈ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల్ని మోసం చేయొద్దండి. ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతాయుతంగా పనిచేయాలి తప్ప బాధ్యత రహితంగా పనిచేయడం కరెక్ట్ కాదని కూడా హెచ్చరిస్తున్నారు.